పిల్లలు మీరు మంచం పాఠం గురించి తెలుసుకున్నారు కదా, మాతోటి చాత వచ్చే పదాల గురించి తెలుసుకున్నారు కదా. అదేవిధంగా రెండు అక్షరాల పదాలని, మూడు అక్షరాల పదాల గురించి, నాలుగు అక్షరాల పదాల గురించి చదువుకున్నారు కదా. ఇప్పుడు వర్ణమాల అంటే ఏమిటో మీకు వివరించి చెప్తాను. ఆ నుండి బండిరా వరకు గల అక్షరాలను వర్ణమాల అంటారు. అచ్చులు అనగా ఆ నుండి ఆహా వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. హల్లులు అనగా కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. అచ్చులు అనగా ఏంటి చెప్పండి అమ్మా? ఆ నుండి ఆహా వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. హల్లులు అనగా ఏమిటి చెప్పండి? కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. చిల్డ్రన్ ఒకసారి క అనే హల్లును పలకండి. క చివరిలో ఏ శబ్దం వచ్చింది? ఆ శబ్దం కదా. ఆ అంటే ఏమిటి? అచ్చు కదా. ఆ హల్లులకు ప్రాణం ఉండదు, అచ్చులకు ప్రాణం ఉంటుంది. అచ్చులుకి ప్రాణం ఉంటుంది, హల్లులు అచ్చులతో పలకబడతాయి అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు ఆ నుండి ఆహా వరకు గల అక్షరాలను ఒకసారి చదవండి నాన్న. ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. ఈ ఆ నుండి ఆహా వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. ఈ అచ్చులకు గుణింతపు గుర్తులు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం గుణింతపు గుర్తుల గురించి నేర్చుకుందాం. మొదటి అచ్చు ఆకి గుణింతపు గుర్తుని తలకట్టు అంటారు. తలకట్టు అంటే టీచర్ అన్ని కరెక్ట్ రాస్తే మనకు రైట్ కొడుతుంది కదా. చిన్న స్లాంటింగ్ లైన్ అనేది పైకి కొంచెం పెద్ద స్లాంటింగ్ లైన్ రాస్తామన్నమాట, దాన్ని తలకట్టు అంటారు. ఇప్పుడు హల్లుల్లో కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటాం కదా. ఇప్పుడు క పలకండి. చివరిలో మనకి ఏ శబ్దం వచ్చింది? ఆ చివరిలో ఆ శబ్దం వచ్చింది. మరి నా నా అనే హల్లులు పలికినా కూడా మనకు చివరిలో ఆ శబ్దం వస్తుంది. ఇప్పుడు కాకి తలకట్టు ఉంటుంది, నాకి కూడా తలకట్టు ఉంటుంది. మరి ప చివరిలో ఏ శబ్దం వచ్చింది? ఆ శబ్దం వచ్చింది కదా. పాకి కూడా తలకట్టు, తలకట్టిస్తే ప అంటాం. చాకి తలకట్టిస్తే చ, మరి నాకి తలకట్టిస్తే నా, మరి లాకి తలకట్టిస్తే లా అనలేం కదా, ఎందుకంటే లా అనే అక్షరానికి తలకట్టు ఉండదు. ఏ అక్షరాలకు తలకట్టు ఉండదు చెప్పండి? లాకి, బాకి, ఇన్య, ఇని, అన, బండిర ఈ అక్షరాలకి ఖ అనే అక్షరానికి కూడా తలకట్టు ఉండదు. కానీ వీటికి మరి అయినా కూడా ఈ ఈ హల్లులను పలికినట్లయితే మనకు చివరిలో ఏ శబ్దం వస్తుంది? ఆ అనే శబ్దమే వస్తుంది. ఎందుకంటే వీటికి తలకట్లు పెడితే వేరే అక్షరాలు మారిపోతాయి కదా, ఇవి ఇలాగే చదవాలన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ తలకట్టుతోటి కొన్ని ఉదాహరణ పదాలు చెప్తారా? మీకు ఆల్రెడీ రెండు అక్షర పదాల్లో వచ్చాయి, మూడు అక్షరాల్లో వచ్చాయి. కడవ, పడవ, పనస, ప డ వ పడవ. ఈ మూడు అక్షరాల చివరిలో, మూడు హల్లుల చివరిలో కూడా మనకి ఆ అనే శబ్దమే వచ్చింది. కడవ ఈ మూడు హల్లుల చివరిలో కూడా మనకి ఆ అనే శబ్దమే వచ్చింది. క డ వ కడవ. నెక్స్ట్ పనస అనే మూడు హల్లులను తీసుకున్నట్లయితే ప న స కలిపి చదివినట్లయితే మనకి పనస అర్థమవుతుంది కదా. తలకట్టు ఎలా, తలకట్టు అంటే ఏమిటో పదాలు. నెక్స్ట్ మనకి ఆ తలకట్టు తర్వాత నెక్స్ట్ అక్షరం ఏమిటి? ఆ అంటే దీర్ఘం. ఎందుకంటే మనం దీర్ఘం చేర్చి ఇలా సాగదీస్తూ చదువుతున్నాం కదా, ఆ అంటే దీర్ఘం అంటారనమాట. గుణింతపు గుర్తు ఏంటి? దాన్ని దీర్ఘం ఎలా రాస్తారో తెలుసా నాన్న? ఆ స్లీపింగ్ లైన్ కిందికి చిన్న సర్కిల్ ఉంటుంది, దాన్ని మనం దీర్ఘం అని చదువుతాం. ఏమని చదువుతాం నాన్న? దీర్ఘం. దీర్ఘం ఎలా రాయాలో మరి ఒకసారి చెప్తాను వినండి. స్లీపింగ్ లైన్ కిందికి సర్కిల్. చిల్డ్రన్ మళ్ళీ హల్లులు అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి. కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు కదా. మరి ఈ స్లీపింగ్ లైన్ కిందికి సర్కిల్ క అనే అక్షరాన్ని చేర్చి చదివితే కా అవుతుంది. కా అనే దీర్ఘం చేస్తే చివరిలో మనకి ఆ అనే శబ్దం వస్తుంది. ఈ నా అనే అక్షరం తీసుకున్నట్లయితే ఈ నా అనే హల్లుకు కూడా దీర్ఘం చేర్చి చదివినట్లయితే చివరిలో మనకి ఏ శబ్దం వస్తుంది? ఆ శబ్దం వస్తుంది. మరి ప అనే హల్లు తీసుకొని చదివినట్లయితే కూడా చివరిలో మనకి పా
అనే శబ్దం వస్తుంది. ఏ హళ్ళును తీసుకొని దీర్ఘం చేర్చి చదివినట్లయితే మనకు చివరిలో ఆ అనే శబ్దం వస్తుంది. ఉదాహరణకు పా పాట, తా తామర, మా మామ. అర్థమైంది కదా? ఏ హళ్ళును తీసుకొని మనం దీర్ఘం చేర్చినా చివరిలో మనకి ఏ శబ్దం వస్తుంది? ఆ దీర్ఘం అనే శబ్దం వస్తుంది. ఆ తర్వాత వచ్చే అక్షరం ఏమిటి? ఈ ఈ అంటే గుడి. ఈ గుడి ఎలా రాయాలో తెలుసా నాన్న? కొంచెం ఇలా కౌలైన్స్లా రాసి పైకి చిన్న సర్కిల్ పెడితే అది గుడి అవుతుంది. ఇప్పుడు కా నుండి బండిరా వరకు అక్షరాలు హల్లులు కదా, ఏ హల్లుకి గుడి చేర్చినా చివరిలో మనకి ఈ అనే శబ్దం వస్తుంది. ఉదాహరణకు నా గుడిస్తే నీ, చివరిలో ఏ శబ్దం వచ్చింది నానా? ఈ శబ్దం వచ్చింది కదా. మరి పా అనే హల్లును తీసుకొని గుడి చేర్చినట్లయితే కూడా చివరిలో మనకి ఏ శబ్దం వస్తుంది? ఈ అనే శబ్దం వస్తుంది. పి తాకి తా అనే హల్లుని గుడి చేర్చినట్లయితే తి, తా అనే హల్లుకు గుడి చేరిస్తే టి, వా అనే హల్లుకు గుడి చేరిస్తే వి, సా అనే హల్లుకు గుడి చేరిస్తే సి. ఈ అక్షర ఏ కా నుండి బండిరా వరకు గల ఏ హల్లుకైనా గుడి చేర్చినట్లయితే మనకి ఏ శబ్దం వస్తుంది? ఈ అనే శబ్దం వస్తుంది. ఉదాహరణకు పాకి గుడి చేర్చండి, పా అనే అక్షరానికి హల్లుకు పి అవుతుంది కదా. పిలక్క, చా అనే హల్లు గుడి చేరిస్తే చి అవుతుంది, చిలక్క. గా అనే హల్లుకు గుడి చేరిస్తే గి అవుతుంది, గిలక్క. ఇప్పుడు పాకి ఏ హల్లుకు గుడి చేర్చినా మనకి ఏమవుతుంది? చివరికి ఏ శబ్దం వస్తుంది? ఈ అనే శబ్దం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి, నెక్స్ట్ ఈ గుడి దీర్ఘం. దీర్ఘం అంటే మా సాగదీసి చదవడమే. ఈ గుడి ఉంది కదా, ఇప్పుడు కవర్ లైన్ పైకి సర్కిల్ రాసాం కదా, దాన్ని కొంచెం ఈ సర్కిల్ని బయటికి తీసుకొస్తే అది గుడి దీర్ఘం అవుతుంది అన్నమాట. ఏ హల్లుకి కూడా గుడి దీర్ఘం చేర్చి చదివితే చివరికి మనకి ఈ అనే శబ్దం వస్తుంది. ఇప్పుడు కా అనే హల్లును తీసుకొని గుడి దీర్ఘం చేర్చినట్లయితే ఏ శబ్దం రావాలి? కీ. మరి పా అనే హల్లుని గుడి దీర్ఘం చేరిస్తే పా అనే హల్లుకి పీ, నా అనే హల్లుకి గుడి దీర్ఘం చేస్తే నీ, చా అనే హల్లుకి గుడి దీర్ఘం చేర్చి చదివితే చాకి గుడి దీర్ఘం చేర్చి చదివితే ఏమవుతుంది నాన్న? చీ. ఉదాహరణకు నా అనే హల్లుకి గుడి దీర్ఘం చేస్తే ఏమవుతుందని చెప్పారు? నీ, నీరు. పీ, పీట. తీ, తీగ. ఏ హల్లుకు గుడి దీర్ఘం చేర్చినా మనకు చివరిలో ఏ శబ్దం రావాలి? ఈ గుడి దీర్ఘం శబ్దం రావాలి. పిల్లలు ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నారు మీరు? ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం. మళ్ళీ చెప్పండి, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం. ఇప్పుడు హల్లులకు దీర్ఘం చేరిస్తే చివరిలో ఏ శబ్దం రావాలి? చివరిలో ఆ శబ్దం రావాలి. వెరీ గుడ్. మరి పాకి గుడి, పాకి దీర్ఘం చేరిస్తే పా, నాకి దీర్ఘం చేరిస్తే నా. మరి అల్లులకు గుడి చేరిస్తే ఏ శబ్దం రావాలి? ఈ శబ్దం. కగుడిస్తే కి, తాగుడిస్తే తి. మరి గుడి దీర్ఘం చేరిస్తే ఈ శబ్దం రావాలి. పాగుడి దీర్ఘంపిస్తే పి, నా గుడి దీర్ఘంపిస్తే నీ. ఏమేమి నేర్చుకున్నారు గుణిత గుర్తులు ఈరోజు చెప్పండి చిల్డ్రన్. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం. ఈ నాలుగు ఈరోజు మీకు నేర్పించాను కదా, ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ వేరే ఊ కొమ్ము ఇవన్నీ నేను తర్వాత నేర్పుతాను. ఇవి మాత్రం బాగా చదవండి, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, బయటికి వెళ్ళకండి, తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి. ఓకేనా చిల్డ్రన్? బాయ్.